జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 సిబిఐ కేసులు, ఆ ఈడీ కేసులు, ఇదంతా ఒక ఐపీసీ కింద నమోదు చేసిన 18 కేసులు. ముఖ్యమంత్రి లేఖ రాయొచ్చా రాయకూడదా అనేది నీకు తెలియదా? ముఖ్యమంత్రి అవున్న మన తాబేదారా? ఐడి నెంబర్ 6090 అని చెప్పి గూగుల్లో కొడితే లిస్టు కోల్పోయే నిజాలు. లెటర్లో కంటెంట్ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? లెటర్లో కంటెంట్ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? అనుచిత లబ్ధి అంటే ఈయన వ్యాఖ్యలు ఎలా చూడాలనేది కూడా ఒక క్లారిటీ రావట్లేదు. రిలయన్స్ వాళ్ళు 10,000 పెట్టుబడి పెడతాడు, దానికి షేర్ పెరిగేది 1,00,000 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు పెడితే నీకు 1,00,000 ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు గుడ్ బిల్ అది. అంటే వాళ్ళ యాజిటేషన్స్ న్యాయమూర్తులను కించపరిచినట్టుగా అనిపించింది. అమరావతిలో ఉద్యమం చేస్తుంది రాజకీయం. ఒక పార్టీ సిద్ధాంతం అమరావతి, ఒక పార్టీ సిద్ధాంతం మూడు. తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమం చేసినప్పుడు సుప్రీంకోర్టు ఈ లేఖ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనుకో. న్యాయ వ్యవస్థ అనేటువంటిది ప్రజలకు చాలా సంబంధం లేని వ్యవస్థ. మళ్ళీ అధికారుల్లో ధైర్యం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖతో. రాజ్యాంగ వ్యవస్థలు కాబట్టి నిమ్మగడ్డకి గౌరవం ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. ఒక న్యాయమూర్తి హోదాలో ఉండి మాట్లాడడం న్యాయ వ్యవస్థను కించపరిచినట్టు అవుతుందా? డూ హ్యావ్ దట్ రైట్? ఇస్ ఇట్ ఫండమెంటల్ రైట్? హక్కు ఉందా నీకు? స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చేది ఏంది? నీకెవరు ఇచ్చారా హక్కు అధికారం?